హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు అనేది ఏంటంటే లవ్ మీ అని అంటున్నారు, కానీ కాకపోతే కింద క్యాప్షన్ ఫ్యూ డేర్ అని పెట్టారు. దాని గురించి మనం మాట్లాడదాం. ఆశీష్ అండ్ వైష్ణవి ఉన్నారు. హాయ్ అండి ఇద్దరికి. హలో హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. యాక్చువల్లీ ఎనర్జెటిక్గా ఉన్నారని మీరు అంటున్నారు. మీ ట్రైలర్ నన్ను ఇంకొంచెం బూస్ట్ ఇచ్చింది నాకు. అది లవ్ మీ అనగానే సరే ఏదో చాలా జనరల్ సినిమాలు వస్తున్నాయి అని అనుకున్నాను, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్. సినిమాలో నాకు ఇప్పుడు అనిపించింది సినిమాలో కనిపిస్తుందా మరి? యా డెఫినెట్గా. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది నేను చెప్పలేను, మీరు చెప్పినట్టు ఉంటుందని. కానీ మేము ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా కథిన్నప్పుడు, కానీ మొత్తం సినిమా యొక్క చూసుకున్నప్పుడు, అంటే కొత్త సినిమా చేశాం, ఓకే, ఒక డిఫరెంట్ సినిమా చేశాం, ఒక యునీక్, ఇంతకుముందు ఇలాంటివి సబ్జెక్ట్ దీన్ని బేస్ చేసుకొని అటు ఇటు వచ్చినట్టు. కానీ మా డైరెక్టర్ అరుణ్ ఏదైతే అనుకున్నాడో అది ఎగ్జాక్ట్గా ఒక డిఫరెంట్ వేగా, యునిక్ వేగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అంటే అది రాదు, ఓకే, ఇంకేదైనా రావచ్చు. సో ట్విస్ట్లు ఉంటాయి అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోద్ది, అలాంటివి నేను చెప్పగల, అంటే నేను చూసుకున్న నా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. అది 25th రోజు మీరు విట్నెస్ చేసి, ఐ హోప్ అది చూసాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ సంథింగ్ మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడారు, ఇవాళ కూడా అదే మాట అంటున్నారు. థ్యాంక్ యూ. అంత దానికి రీజన్ ఏంటని, ఎందుకంటే ఇప్పుడు ఒకటి నెంబర్ వన్ అడగాల్సింది, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, ఓటీటీలో చాలా మూవీస్ వస్తున్నాయి, మెయిన్గా అందులో ఉన్నవి హారరు, థ్రిల్లరు, సస్పెన్స్ ఇట్లాంటివి, ఇది ఎలా డిఫరెంట్ అవుతుందని, అందులో ఇది పడిపోదా ఖచ్చితంగా? అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక విజువల్గా కూడా చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది. అచ్చా, అంటే మీరు ఇది ఓటీటీలో చూడొచ్చు, నేను చూడను ఎందుకంటే నేను ఓటీటీలో చూస్తాను సినిమాలు కానీ ఇవన్నీ కానీ, కానీ ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్. దీనికి ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, కీరవాణి సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పిసి శ్రీరామ్ సార్ విజువల్, అవును, అండ్ మీకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది థియేటర్కి వస్తే. ఒక 3 గంటలు ఎండలో బయట తిరగకుండా ఏసీలో కూర్చొని థ్రిల్ అవుతారు, ఎమోషనల్ ఫీల్ అవుతారు, బాధ వస్తుంది, భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, అన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలు. సూపర్. మీరు అవే మాటలు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా మరి సినిమా చూడాల్సిందే. ఇవన్నిటితో కలిపి ఒక కొత్త సినిమా, అదే అదే ఈ మాట గుర్తుంచుకుంటాం, కొత్త సినిమా అన్న మాట గుర్తుంచుకుంటాం. మాకు అదే కొత్త కావాలి, ఎన్ని సినిమాల్లో అంత కొత్తదని మేము ఉంటుందని మేము చూడాలి అన్నారు. ఇక వైష్ణవి గారు మిమ్మల్ని ఇంకా వైష్ణవ్ అని పిలవడం మానేశారు అందరు, బేబీ బేబీ అని పిలుస్తున్నారు. సినిమా వచ్చిన తర్వాత కొద్ది రోజులు కొన్ని నెలలు మీరే టాపిక్ అయ్యారు. ఇట్ వాజ్ నైస్ పర్ఫార్మెన్స్, నాకు బాగా నచ్చింది, మిమ్మల్ని గెలవడం మళ్ళీ హ్యాపీగా ఉంది. మంచి క్యారెక్టర్ బాగా చేశారు. ఇప్పుడు సినిమాలో మీరు ఉన్నారనగానే ఆటోమేటిక్గా వైష్ణవి ఉందా, ఇక్కడేం క్యారెక్టర్ పడింది, ఇటువంటి క్యూరియాసిటీ అందరికీ వచ్చేసింది. అంటే ఇంతకీ మరి సినిమాలో మాసేష్ మిమ్మల్ని దయ్యంగా చూపించారా ఏంటి? మీరు దయ్యమా? అంటే సినిమా క్యారెక్టర్లు ప్రియా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇంకా సినిమాలో మాకు ఏది తెలియదు కాబట్టి ఎవరేంటో కూడా తెలియదు, మీరు రివీల్ కూడా చేయరు కానీ సార్. ఇంకా ఐదో డౌట్ ఏంటి, 4-5 people ఉన్నారు సార్ ఇంకా రివీల్ చేయనివి. ఓకే, ఈ క్యారెక్టర్లు ఏంటి అంటే ఒక మంచి క్యారెక్టర్ పడడం వల్ల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తద్వారా అవకాశాలు ఎలా వస్తాయో మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సో నెక్స్ట్ చూసి మీరు ఇది బేబీకి ముందా ఆఫ్టర్ బేబీయా? ఇది బేబీ తర్వాత సార్. బేబీ తర్వాతే సైన్ చేశారా? సో ఇందులో మీకు నచ్చింది ఏంటి? మెచ్యూరిటీ డిఫరెంట్, అంటే చాలా నచ్చాయి సార్. ఈ క్యారెక్టర్కి ఉన్న మెచ్యూరిటీ కానీ, ఆర్ ఈ క్యారెక్టర్కి ఉన్న డిఫరెంట్ హర్డల్స్ అవనివ్వండి, పాజిటివ్స్ అవనివ్వండి, ఆర్ ఒక డార్క్ థీమ్ ఉంటుంది, అంటే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ తనది. So, as an actor, it is very tough to play that character. Oh. So, chala different, unique characterization ni meer chudabothunnaru. Avuna? Yeah. Adhe janna, meer atla cheptunte man nijanga em unda ani chudalanipistundi, kani maamulugane untayiga horror cinemalu. Ee madhe inkoti chusam, Om Bhim Bush chusam. అందరూ కూడా దయ్యంతో రొమాన్స్ సంథింగ్ ఏదో ఉంది. దీనికి దానికి ఏమైనా సేమ్ సిమిలారిటీస్? ఇది కంప్లీట్లీ ఎమోషనల్ సినిమా. అంటే హారర్ సినిమాలు నిజంగా చాలా వచ్చాయి, బట్ హారిఫైయింగ్ ఎలిమెంట్తోని లవ్ స్టోరీ రావడం, అంటే నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటున్నాను నేను. సో ఇది మోర్ ఓవర్ అన్నిటికంటే ఎక్కువగా ఇది లవ్ స్టోరీ సార్. ఇంకా చాలా మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు, ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ కూడా అవుతాం. సో ఇద్దరు మాటలను బట్టి చూస్తుంటే థియేటర్కి వెళ్ళిన వాడు మాత్రం డిసప్పాయింట్ అయితే కాదు,
పెట్టిన టికెట్కి కరెక్ట్ నాకు వచ్చింది 2.5 గంటలు అన్నట్టుగా. అండ్ ఇంకోటి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నేను కాస్ట్ చూస్తే కింద నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, పీసీ శ్రీరామ్ ఉన్నారు, దాన్ని వెనక్కి వచ్చి మళ్ళీ పాస్ చేశాను, ఓ పీసీ శ్రీరామ్ చేశారు దీనికి. అండ్ ఏమి కీరమ్ అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అదిరిపోయా. ఎలా వచ్చింది అవుట్పుట్ మీరు అలా చూసుకున్నప్పుడు ఈ మ్యూజిక్ అయినా శ్రీరామ్ గారు అయినట్టుగా? అంటే మేము చూడలేదు, మేము కొంచెం నెక్ టు నెక్ ప్రమోషన్స్లో డబ్బింగ్లో వీటిలో కరెక్షన్స్లో రన్ అవుతున్నాం. రాజుగారు చూశారు, ఆయన చూసి నాకు ఫోన్ చేసి నేను కథ విన్నప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో ఆయన ఆర్ఆర్తో విజువల్తో అవన్నీ చూసినప్పుడు సినిమా అవుట్పుట్ వచ్చినప్పుడు ఆయన అదే ఫీల్ అయ్యారని నాకు ఫోన్ చేశారు. అంటే మేము చూడలేదు కాబట్టి సినిమా. సో రాజుగారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆయన ఒక కొత్తదం ఫీల్ అయ్యారంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్. యాక్చువల్లీ ఆయన టేస్ట్ బాగుంటుంది, ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది అని మనందరికీ తెలుసు, మనకు తెలుసు. మరి నిజంగా మరి ఆయన నచ్చిందంటే, కానీ దీనికి ఒక స్టోరీ ఉంది. పీసీ శ్రీరామ్ సార్ని, కిరణ్ అనే సార్ని రాజుగారు తెలియదు ప్రాజెక్ట్లో. అరుణ్ అండ్ నాగా ఇద్దరు కొత్త వాళ్ళు. ఎస్, నాగా ఇస్ బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్. అచ్చా అచ్చా. సో రాజుగారి దగ్గరికి వెళ్ళి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ సినిమాకి మేము పీసీ శ్రీరామ్ని ఒప్పించుకొని వస్తాం అని చెప్పి చెన్నైకి వెళ్ళి పీసీ సార్ ఒక్క సిట్టింగ్లో నరేష్ని ఇచ్చారు. హైదరాబాద్ వచ్చారు, పీసీ సార్ రాజుగారికి ఫోన్ చేసి నేను ఈ సినిమా చేస్తున్నాను, నాకు స్క్రిప్ట్ మొత్తం పంపించేయండి. అదే సేమ్ ఈ కీరవాణి సార్ అయితే రాజుగారికి కూడా తెలియదు, డైరెక్ట్ వీళ్ళిద్దరే వెళ్ళి కథ చెప్పి ఒప్పించుకొని సార్ కీరవాణి సార్ చేస్తా అన్నారు మా ప్రాజెక్ట్. అంటే ఓ గో హెడ్, మీరు ఇంత ఇద్దరిని లెజెండ్స్ని తెచ్చుకున్న తర్వాత ఇంకా నా పని ఏముంది, యు జస్ట్ గో హెడ్ అన్నారు. సో అంటే నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధానం నరేషన్ అలాంటి లెజెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చిందంటే ఏదో ఒక పాయింట్లో ఆడియన్స్ నేను అడుగుతుంది. అదే మనం చేసే టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు లెజెండ్స్ ఉన్న వాళ్ళు దాన్ని ఒప్పుకొని చేశారంటే ఆటోమేటిక్గా వ్యూయర్స్కి ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. పీసీ శ్రీరామ్ చేస్తున్నారంటే ప్రతిదానికి చేయరు, ఇప్పుడు కీరవాణి కూడా చేస్తున్నారంటే వెళ్ళిన ప్రతిదానికి చేయరు. వాళ్ళకి నచ్చిందంటే, వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అని ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను, ఈమెతే హీరో ఏందని ఇప్పుడు ఈమె మీద ఎలా పడిందో అందులో చూపడగానే హ్యాపీ శ్రీరామ్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అంటే ఇందులో ఏదో విషయం అయితే ఉంది. సో మనం థియేటర్ దగ్గరైతే వెళ్ళాల్సిన అదైతే ఉందని అనుకున్నాం, హ్యాపీ. సరే ఒకసారి ఇఫ్ యూ డేర్ అన్నారంటే దయ్యంతో ఉన్నందుకేనా ఇది, ఇఫ్ యూ డేర్ అనే క్యాప్షన్ కదా. నేను చెప్పినప్పుడు యుద్ధం చేయాలంటే ఎంత డేరింగ్ ఉండాలో, లవ్ చేయాలంటే కూడా అంత డేరింగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అది, ఇదైతే కరెక్ట్ చెప్పారు. మీరు ఎవరైనా ప్రేమించారా ఇప్పటిదాకా సినిమా బయట? చాలామంది అందరికీ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది ఒప్పుకుంటారా? ధైర్యం, ఖచ్చితంగా ధైర్యం కావాలి ప్రేమించాలి అని. నేను అంటే లవ్ స్టార్ట్ అయ్యే ముందు భయం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. లవ్ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఒకరి పైన భయంతో స్టార్ట్ అవుతుంది కొందరికి. ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్కి అది ఉంది. అచ్చా, కానీ కరెక్ట్ చెప్పారు, అందరికి కాకపోయినా కొందరు భయంతోనే స్టార్ట్ అవుతుంది. చెప్పడానికే భయపడుతుంటారు, జస్ట్ చూస్తూ ఉంటా తర్వాత ఎప్పటికో అవుతుంది. మీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు అంటే అందరికి లవ్ స్టోరీస్ ఉంటాయి, నాకు పెళ్లి అయిపోయింది సార్ నాకు. యా, మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్, మీకు కంగ్రాచులేషన్స్ లైఫ్ లాంగ్ లవ్ వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్లీ, మీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మా టీవీ నేను తరఫున. థ్యాంక్ యూ సార్. దయ్యాల గురించి చెప్పాను నేను, ఏంటి మీరు మొన్న చెప్పారు ఒక శ్రీమని అడుగుదాం, మీకు దయ్యం గురించి ఏంటి, చిన్నప్పటి నుంచి భయమా, పెద్ద విషయం కాదా? అంటే భయం, ఎస్ సార్ భయం ఉంది, బట్ దయ్యాల గురించి ఎక్కువ చెప్పలేను నేను. అంటే మీరు నమ్ముతారా? దేవుడిని నమ్ముతున్నట్టు దయ్యాన్ని కూడా నమ్ముతాను. ఓకే, ఎప్పుడైనా అట్లా దయ్యం అనే దానికి సంబంధించి ఏదైనా మీ లైఫ్ లో ఇన్సిడెంట్ ఉందా మీ ఫ్రెండ్స్ ద్వారా? చిన్నప్పటి నుంచి స్టోరీస్ చెప్తూ ఉంటారు ఏదైనా ఉంటాయి కానీ అప్పుడు మేబీ ఆ దయ్యం స్టోరీ మా ఫ్రెండ్స్కి అయినప్పుడు వాళ్ళకి ఎంత భయం ఉంటుందో, బట్ అది మా దగ్గరికి తీసుకొచ్చి చెప్పండి మేము అంతా ఫనీ చేసేస్తాం దాన్ని. అదే అదే. సో దయ్యం స్టోరీ భయం ఇంకో దగ్గరికి ఒకసారికి ఫన్నీ అయిపోతుంది. అది ఆఫ్ కోర్స్ దయ్యం స్టోరీస్ చెప్పే వాళ్ళ బట్టి కూడా ఉంటుంది సార్ అది. అంటే కొంతమంది ఆ క్యూరియాసిటీ, ఆ ఎంత ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడే మనకు అది బిలీవబిలిటీ ఉంటుంది. అవును, అది చెప్పే వాళ్ళ బట్టి మనం నమ్మాలా వద్దా అని ఐ థింక్ కూడా ఉంటుంది. కరెక్ట్, డిపెండ్స్ అది. సో అది అరుణ్,
మా డైరెక్టర్ అంత బాగా చెప్పాడు. యా అంటే దయ్యం గురించి అని కాదు, అసలు నువ్వు దయ్యం ఉందని నమ్మాలా, ఉండద్దని నమ్మాలా, అసలు ఏంటి, అసలు మనుషులు దయ్యాలు ఉంటారా, మన ఫీలింగ్స్ ఏంటి, అసలు మనం ఎందుకు ఆపుకొని ఉంటాం మనని, మనకేమన్నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆయన అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా మీకు ఈ సినిమాలో చెప్తాడు. ఓహో, అంటే దయ్యాల గురించి కూడా మీకు ఒక ఒపీనియన్ తీసుకొచ్చి పెట్టా. అసలు అది దయ్యం అని నీకు తెలుసా? నీకు తెలియదు కదా, జనాలు దయ్యం దయ్యం అని నిన్ను భయపెట్టడం వల్ల ఆ భయం నీకు వచ్చిందే తప్ప అది నిజంగా దయ్యం అని నీకు తెలియదు కదా. సో నువ్వు వెళ్ళాలి కదా అని ఎంత చాలా చెప్తూ ఉంటాను అన్నమాట. చాలా బాగుంది ఆయన నరేషన్. మీరు చెప్తుంటేనే ఇలా ఉంటుంది. ఆయన ఇంకెలా చెప్పాడు? ఆయనది సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, చెప్పండి. గుడ్లో పూనుకుంటే దేవత అంటారు, బయట పూనుకుంటే దయ్యం అంటారు. ఇప్పుడు బయట ఎవరికైనా కానీ కరెక్ట్ అది. తిరునాళ్ళు జరిగినప్పుడు దేవుడు అంటారు, దేవుడు అంటారు. అదే బయట జరిగితే అరే దయ్యం రా అంటారు. అంటే ఆయన 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 థింకింగ్ ఆలోచించండి మీరు. శివుడు ఇవన్నీ ఆయన పెట్టిన నా షర్ట్స్ అన్నింటిలో శివుడు బొమ్మ లేకపోతే త్రిశూల మోడల్ లాంటిది కొన్ని ఉంటాయి. అచ్చా, అంటే ఈజ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. బాగుంది, మీతో పాటు ఆయన అసలు మనం కలవాల్సింది. ఆయన చాలా బిజీగా ఉన్నాడు మిక్సింగ్ లో, దీంట్లో, వీటిలో. మేము రన్నింగ్ మేము కలిసే 2-3 డేస్ అయిందని. అండ్ సరే, మీ స్టోరీల పక్కన పెడితే మన చిన్నప్పటి నుంచి దయ్యాల సినిమాలు చూడడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఉంటేనో లేకపోతే కొంతమంది ఉన్నా కూడా పోరు. మీరు ఎట్లాంటి సినిమాలు మీరు చెప్పారు స్టేజ్ మీద, నాకు అసలు నీకు దయ్యం అంటేనే భయం. భయం అంటే చిన్నప్పుడు చంద్రుడికి చూసాక వాష్రూమ్ వెళ్ళాలని ఎవరన్నా తీసుకుని వెళ్ళామని మా అందరిని అని ఏమన్నా. అఫ్కోర్స్ అందరికి. మీకు ఎలాంటి హారర్ సినిమాలు ఇష్టమా? మీకు హారర్ సినిమాలు చూడడం చాలా ఇష్టం. ఓ సూపర్. అది ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది, ఆడాళ్ళు మనకన్నా చాలా ధైర్యవంతులు. అందుకే ఎక్కువ ఆడదయ్యాలని మనం చూడడానికి ఇష్టపడతాం. ఇది కాదు, అక్కడేమైనా మీకు డౌట్ వచ్చిందా? ఆయన ఏమని చెప్పాడు ఆ దయ్యాలు అనగానే ఆడాళ్ళు చూపిస్తుంటారు సినిమాల్లో. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇదే ఉంది. ఎందుకు మగదయ్యం కూడా ఉండొచ్చు కదా, మీరు అమ్మాయి మీద ఫోకస్ చేసి అమ్మాయిల దయ్యాలు అంటుంటారు. అదే ఎందుకు ఉండట్లేదని అంటే మగాళ్ళు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఆడదయ్యం అంటే. అంటే ఇప్పుడు మనం దయ్యం అంటే కూడా ఫస్ట్ మన విజువల్ వచ్చేది ఒక గర్ల్, లేడీ. వెరీ గుడ్, మీరు మెన్ రాదు. యా, ఒకసారి ఆశీష్ గారి మాట నోట్ చేసుకోండి, మీరు ఆడాలని దయ్యాలు అంటున్నారు. ఈయన మంచి దయ్యాలు. దయ్యాలు అవ్వడానికి కారణం ఏంటి? అబ్బాయిలే కదా. బా, అది ఎందుకు? బేబీ బయటకు వచ్చింది. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓకే, మేము మా వల్ల మీరు దయ్యాలు అవుతారు. అవును, మీరు పెట్టే టార్చర్ వల్ల వాళ్ళు అవుతున్నట్టున్నారు. కానీ మేము ఒక సెంటెన్స్ ఇస్తాం, అంటే మీరు అన్నట్టే మీరు మీ వల్ల మేము రాక్షసులం అవుతాం. అదో బాధ. ఇది ఎట్లయినా ఇప్పుడు చూడండి, దయ్యము బయటకు వచ్చింది, రాక్షసుడు కూడా బయటకు వచ్చారు. మరి ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఇద్దరు అంతే అన్నారు. మీరు మాట్లాడడం మొదలు పెడితే మేము అయిపోతాం. ఇది కరెక్ట్, ఇది పెళ్ళైంది కాబట్టి లేడీసే బెటర్ అని నేను ఒప్పేసుకుంటాను, దేవతలను ఒప్పేసుకుంటాను. మీ ఫ్రెండ్స్ లో మిమ్మల్ని ఎవరైనా అన్నారా ఇట్లా జల్లు అంటారు ఏ దయ్యం అని? అట్లాంటి నిక్ నేమ్ పెట్టుకునే ఎవరైనా ఉన్నారా? నన్ను మోటి అనేవాళ్ళు. మోటి లావు ఉండే ఇంత సన్నగా ఉన్నారు ఒకప్పుడు, చైర్ లో ఇంకొకరు పట్టేటట్లు ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు లా ఉండేదని కొంచెం, అప్పుడు మోటి అంతే. ఇంక దయ్యం ఇట్లాంటిది ఏం లేదు. రైట్, ఎనీవే ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్పాల్సింది తెలియని ఇయర్స్ కి? సార్, బేసికల్లీ మేము ఒకటే చేద్దాం అనుకుంటున్నాం, 25th థియేటర్ కి రండి. ఓకే, మిమ్మల్ని నిరాశపరచం. ఒక డిఫరెంట్ సినిమా, ఒక కొత్త సినిమా ఇవ్వండి. నాకైతే ట్రైలర్ నచ్చింది, నేను నచ్చింది సార్. మీరు రండి, ఒక కొత్త అంటే నేను ఏదో ఇది సూపర్ సినిమా, ఇది అయిపోద్ది, ఇది అటెల్లుద్ది అని నేను చెప్పట్లేదు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ కొత్త సినిమా చూసాంరా. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఇట్లా అవుతుందని, లాస్ట్కి ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయను. ఆ టాక్ అయితే మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీరు అనుకుంటారు సార్. అంటే నేను విన్నప్పుడు నేను వితౌట్ ఆర్ఆర్, వితౌట్ కంప్లీట్ డిఐ చూసాను మేమిద్దరం. మాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఓకే మనం మంచి సినిమాలోనే యాక్ట్ చేసాం, మనం ఒక మంచి సినిమా తీసాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, కాన్ఫిడెన్స్. అంటే ఎందుకు మళ్ళీ పట్టలేక అడుగుతున్నానంటే, మీరు ఖచ్చితంగా అన్నారు మూతపడ్డ సింగిల్ స్క్రీన్లు కాదు, దీనికోసం మళ్ళీ తెరుచుకుంటాయని అన్నారు. అదేదో అక్కడ మాట్లాడుతున్న మాట కాకుండా సినిమా మీద నమ్మకం కనిపించింది. మీరేం చెప్తారు టీవీ వ్యూయర్స్కి ఫైనల్గా? నేనైతే ఈ సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే అమేజింగ్ విజువల్స్ మీరు చూడగలుగుతారు పిసి శ్రీరామ్ గారు తీసినవి. అమేజింగ్ మ్యూజిక్ కూడా చూస్తారు. విత్ ఈ సినిమా చాలా ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది సార్, లవ్తో పాటు, హారిఫైయింగ్ ఎలిమెంట్తో పాటు, లాట్ ఆఫ్ థ్రిల్స్, ఇంకా గుడ్ బ్యాడ్, మన లైఫ్లో మనకు కనిపించనివి కూడా మనం చూడొచ్చు ఈ క్యారెక్టర్స్ త్రూ.
సో ఒక కొత్త యూనిక్ లవ్ స్టోరీ మీరు చూస్తారని అని అంటున్నాం. ఏంటండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఎట్లాగూ థియేటర్స్లో హీరోలు కనిపిస్తే హీరోలు పడతాయి, ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న ఇమేజ్కి మీరు కనిపిస్తే కూడా హీరోలు పడుతూ ఉంటాయి. మీకు అట్లాంటి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాం. మీకు ఆశీష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా మంచి మంచి క్యారెక్టర్స్తో ముందుకెళ్ళాలని. థ్యాంక్ యూ. దీనికైతే మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థియేటర్లో చూస్తాం, అప్పుడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, May 25th వస్తున్నారు మరి లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఒకసారి మనం ప్రేమిద్దాం, ధైర్యం చేసి ప్రేమిద్దాం, చూద్దాం మరి మనకు టికెట్ తగ్గట్టుగా మనకు వినోదం అందుతుందా లేదా, వీళ్ళ మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ9.